మార్చడం కానీ పరీక్షలు ఎందుకు ఫెయిల్ అవుతారు విద్యార్థులు అనేది మనం ఆలోచించవలసింది. ఎలా అయితే నాన్న ఇన్కమ్ ట్యాక్స్ కట్టడంలో ఫెయిల్ అవుతున్నాడో విద్యార్థులు కూడా పరీక్షలలో తప్పటానికి కారణంగా మారుతున్నాయి. కారణం ఏంటి? ఒక విద్యార్థి ఎందుకు ఫెయిల్ అవుతాడు అన్నప్పుడు కొన్ని విషయాలు ఆలోచించుకున్నప్పుడు విద్యార్థులు అసలు ఫెయిల్ కాకుండా ఉండటానికి చేయవలసిన మార్గాలు ఏమున్నాయి అన్నదానికి ప్రతి వాళ్ళు చెప్తారు. సెల్ఫోన్ తీసేసాయి, టీవీ తీసేసాయి, సినిమా చూడటం మానేసాయి, కంపారిజన్ మానేసుకో, ఇన్ని విషయాలు చెప్తూ ఉన్నారు కదా. ఈ 5 సీలులని ఎప్పుడైతే మనం పక్కన పెట్టి ఆ పిల్లవాడికి చెప్పవలసింది ఏంటి అనేది ఆలోచించుకుంటూ ఉంటే చొక్కా యొక్క పెట్టుకున్నటువంటి బటన్లను పైన కింద తేడాగా పెట్టుకుంటే ప్రతి వాళ్ళు వచ్చి అరే చొక్కా బటన్లు పెట్టుకోవటం రాదా అని చెప్తారు. కానీ అదే నువ్వు సరిగ్గా పెట్టుకుంటున్నప్పుడు ఎవరి దృష్టి ఆ చొక్కా మీద పడదు. ప్రస్తుతం 10th క్లాస్ ఫెయిల్ అవటం కష్టంగా ఉంది, అది మర్చిపోయాం మనం. ఒకప్పుడు మనం చదువులకి ఇప్పుడు చదువులకి చాలా తేడా ఉంది అంటున్నారు. కాదు, ఒత్తిడి చాలా పెరిగింది. కారణం ఏంటి అంటే స్కూళ్ళు ర్యాంకుల కోసం పరిగెత్తుతున్నాయి, తల్లిదండ్రులు పిల్లవాడు భవిష్యత్తు కోసం అని చెప్తూ ఏ స్కూల్కి పంపిస్తున్నాడు ఒక గంట సేపు కూడా పిల్లవాడిని తన యొక్క విషయాల గురించి తనకు ఫ్రీడమ్ అనేది లేనటువంటి స్కూళ్ళకి పంపిస్తున్నాం. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా 45 నిమిషాలలో పీరియడ్లో జరుగుతున్న విషయాలు ఏంటి? పొద్దున పూట వచ్చినప్పుడు నవ్వుతూ వచ్చిన విద్యార్థి అదేంటో తెలియదు కానీ 11:00 డల్గా అయిపోతున్నాడు. అదే 2:00 భోజనం తర్వాత చూసినప్పుడు అసలు వాడి బుర్ర అసలు ఎక్కడో ఉండదు. అదే సాయంత్రం 3:30 బెల్లు కొట్టంగానే ఒక్కసారి లేచి 5వ అంతస్తులో ఉన్నా కూడా 5 నిమిషాల కింద వచ్చి ఆటోలో కూర్చుంటున్నాడు. ఇది ఎందువల్ల జరుగుతోంది? విద్యార్థికి చదువు మీద శ్రద్ధ లేకనా, లేక మన పరిస్థితులు దీంట్లో ప్రస్తుతం దీన్ని వాటిలో ఆలోచించుకోవటం. వాళ్ళు చేయవలసింది చదువు అనేది జీవితంలో ఒక్క డబ్బు సంపాదన మటుకే అని చెప్పటం వల్ల మొట్టమొదటిగా ప్రమాదం జరుగుతుంది. చదువు ఉట్టి డబ్బు సంపాదనే కాదు, డబ్బు కూడా అవసరమే, కానీ అది ఓన్లీ సంపాదన మటుకే కాకూడదు. మొట్టమొదటిగా విద్యార్థికి చెప్పవలసింది ఏంటి అన్నప్పుడు చాలామంది నాకు ఫోన్లు వస్తుంటాయి, ఇవాళ రాత్రి నేను ఎందుకో చదవలేకపోయాను, ఈరోజు చదువుతున్నది ఏది గుర్తులు ఉండలేకపోతుంది, నాకు ఈ విషయాల గురించి ఆలోచిస్తున్నప్పుడు నాకు ఇంకోటి ఏవో వస్తున్నాయి అని చాలా మెసేజ్లు పంపిస్తుంటారు. మొట్టమొదటిగా చేయవలసింది ఏంటంటే ఒక విద్యార్థికి చెప్పవలసింది నువ్వు ఈ 365 రోజుల్లో 235 రోజుల దాకా నీ జీవితంలో స్కూల్కి వెళ్ళావు, తక్కినవంతా సెలవు ఉంది. ఈ సెలవు నుంచి నువ్వు దేనికి మార్పు తెచ్చుకుంటే నీకు జరుగుతున్న 235 రోజులలో నీ యొక్క పటుత్వము అంటే చూసే ఉంటారు భూసారం బట్టి ఫలం ఎలా దొరుకుతుందో నీ పటుత్వం ఈ 235 రోజులలో నువ్వు వేసినటువంటి ప్రజ్ఞని ముందరికి తీసుకొని వెళ్ళగలిగితే ఒక చక్కటి ప్రజ్ఞావంతుడు తయారవుతావు. అప్పుడు ఫెయిల్ అవ్వటం అనేది చాలా తక్కువ అవుతుంది. దీనికి కావాల్సింది ఏంటి అంటే నేను ఏ సమయంలో చదువుకోవాలి, ఏ సమయంలో కూర్చొని ఎవరితో మాట్లాడాలి, ఈ మార్చి నుంచి ఫిబ్రవరి దాకా వచ్చేదాకా నేను ఎవరితో మాట్లాడకుండా మాట తక్కువ పని ఎక్కువ అనేది చేస్తున్నప్పుడు విద్యార్థి ఫెయిల్ అవ్వడు. కానీ ప్రస్తుతం ఏమైపోయిందంటే ఇంట్లో టీవీ దారిని టీవీ మూగుతోంది, వాకిట్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ పిలుస్తూనే ఉన్నారు కొత్త కొత్త సినిమాలను పరిజ్ఞానం మేము ఉన్నాము రండి అని చెప్పి అవి పిలుస్తున్నాయి. అది తెలియకుండా ప్రపంచ కప్ అంటాము, ఈ కప్ అంటూ క్రికెట్ కూడా మనం పిలుస్తూనే ఉన్నాం. ఇవన్నీ కలుపుతున్నప్పుడు ఇవన్నిట్లో ఆలోచించవలసిన విషయాలు ఉంది. సినిమా మార్చి తర్వాత చూసుకోవచ్చు కదా, సినిమాలో ఏం మార్పు ఉండదు కదా, అదే సినిమా అదే ఇది ఒక ఇంచు కూడా ఏం మార్పు ఉండదు కదా. మొట్టమొదటిగా తెలుసుకోవాలి సినిమా జీవితం కాదు, ఈ నేను 235 రోజుల ప్రజ్ఞకి కావాల్సినటువంటి సమయం ఇదే, ఇది తెలుసుకోవాలి. ఎలా అయితే మా నాన్న 31వ తారీఖు జీతం తీసుకొని ఇంటికి వచ్చినప్పుడు ఎంత ఆనందంగా అందరితో ఉంటాడు అన్నప్పుడు ఆలోచన జరుగుతూ ఉన్నప్పుడు నేను కూడా ఈ సంవత్సరం రోజుల్లో కష్టపడి నా విజయాన్ని సాధించి చేసినప్పుడు నా కుటుంబం దీంట్లో నేను కూడా ఎంత ఆనందంగా ఉండగలుగుతాననేది విద్యార్థి తెలుసుకోవటం. రెండవది, ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటూ వెళ్ళటం.
ఏ రోజు చెప్పినది ఆ రోజు చేసుకోవటం, దానిలో కావాల్సిన అంశాలను చూసుకొని చేయటం. చాలామంది చెప్తుంటారు నాకు గుర్తు ఉండదు, నేను చేయలేకపోతున్నాను, నేను అవి అని చెప్తారు. కారణం ఏంటంటే మనసును కట్టడిలో పెట్టుకునే ప్రయోగాలు ఈ రోజులలో మర్చిపోయాయి. రైలు ఎలా అయితే పట్టాలపైన నడుస్తుందో జీవితం కూడా కొన్ని ఏకాగ్రతల మీద నడుస్తూ ఉంటుంది. ఈ ఏకాగ్రత బాగా తెలియటానికి ఇవాళ రేపు తల వంచి తల ఎత్తి చేసే పనులు ఏవీ లేదు. ఎంతసేపటికి తల వంచామంటే కింద మొబైలు, తల ఎత్తామంటే టీవీ, ఈ రెండే తప్ప ఇంకేం కనపడట్లేదు మనకి. ఇవి రెండే ప్రపంచం కాదు, ఈ రెండే మన జీవితంలో ఒక మొయ్యి. ఈ మొబైలు, దీనికంటే నేను ఏదో కనుక్కొని ఈ మొబైల్లో నీ టచ్ ఫోన్ నుంచి ఇంకోటి నేను కనుక్కోవటానికి ఒక శాస్త్రవేత్తగా మారుతానన్నప్పుడు నువ్వు చేయవలసింది. మీకు తెలుసా, వరంగల్లో ఒక రైతు కొడుకు ఇంజనీరింగ్ చదువుకొని తండ్రి పడుతున్న కష్టాన్ని చూసి మొబైల్ ద్వారా పొలంలో నీళ్లు ఆన్ చేసే ఈ మిషన్, ఇది మొబైల్ కనుక్కున్నాడు. ఇక్కడ నెంబర్ నొక్కంగానే అక్కడ నీళ్లు పడతాయి, ఇక్కడ నెంబర్ నొక్కంగానే అక్కడ నీళ్లు పడటం ఆగిపోతాయి. అది అది విద్య అంటే. విద్య అంటే మార్కులు కాదు, నీ నిజ జీవితము నీ దగ్గర ఉంది. అప్పుడు ఆ అబ్బాయి ఫెయిల్ అయినట్ట పాస్ అయినట్ట మనం ఒకసారి ఆలోచించండి. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే విద్యార్థులు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అంటే ఈ మార్కులు ఉద్యోగం కోసము, ఈ మార్కులు నాన్న కోసము, ఈ మార్కులు మా ఇంటి అందరికి చూపించటం అనుకోవటం కాదు. ఇక్కడ కావాల్సింది విద్యార్థి ఎప్పుడు ఫెయిల్ కాడు. ఎదుటి వ్యక్తి చెప్పే మాటలు కూడా చాలా అవసరం. కుమ్మరి తను చేసిన ప్రతి కుండని టక్ 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 అని కొడుతూ ఉంటాడు, శబ్దం పట్టి చెప్తాడు ఇది బాగా కాలిందా కాలలేదా అని. ఒకవేళ ఒక గట్టిగా కాలేకనేప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి కొలిమిలో పెట్టి మళ్ళీ కాలుస్తారు. కాల్చి ఎప్పుడైతే కుండ కాలుతుందో ఆ శబ్దాన్ని బట్టి ఓహో ఇది అమ్ముతే నాకు డబ్బులు బాగా వస్తాయి, ఈ కుండ వల్ల నాకు జరుగుతుందని చెప్పి మనం పండగలప్పుడు కొత్త కొత్త కుండలు తెచ్చుకొని కొత్త కొత్తగా వంటలు చేసుకుంటూ ఉంటాం. అలాగే విద్యార్థి కూడా నీ తెలుసుకోవాల్సింది ఏంటి అన్నప్పుడు ప్రతి సంవత్సరం నా విజ్ఞానాన్ని ఇంత పెంచుకున్నాను, నా విజ్ఞానం దీంట్లో నేను ఎంత నేర్చుకున్నాను, ఇది నా జీవితంలో ఎప్పుడు ఉపయోగపడుతుంది అన్నప్పుడు తెలుసుకోగలిగితే అప్పుడు ఏ విద్యార్థి పరీక్షలు ఫెయిల్ కాదు. రెండవది, నేను పుట్టినప్పటి నుంచి చదువుతూనే ఉన్నాను, నాకు 3 ఏళ్ల వయసు నుంచి చదువులో పడ్డాను, నేను ఇది చేస్తున్నాను అన్నా. మొన్న పేపర్లో పడ్డది 80 ఏళ్ల ముసలావిడ తన యొక్క ఎంఏలో ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి తను వార్తలోకి ఎక్కింది. అంటే ఒక 80 ఏళ్ళ ఆవిడ ఎందుకు వార్తలోకి ఎక్కిందంటే ఆమెకి ఎప్పటికి కోరికట పేరు పక్కన ఎంఏ పెట్టుకోవాలి అని. దీనివల్ల ఆమె పట్టుదలతో సాధించి మార్పు తెచ్చుకొని తన్ను తానుగా నైపుణ్యత పెంచుకొని అందరికీ ఆదర్శంగా మారింది. ఎప్పుడైతే ఆమె ఆదర్శంగా మారిందో అప్పుడు పేపర్లు కూడా దాంట్లో తీసాయి. అంటే విద్య అనేది ఆ 80 ఏళ్ళ ఆవిడ ఇది మారిందా కాదు, ఆమె కోరిక తీర్చుకోవటానికి ఆమె ప్రజ్ఞ చూపించుకోవటానికి 80 ఏళ్ళు పట్టింది. అదే 21 ఏళ్ళ వయసు అప్పుడు ఆ ఎంఏ డిగ్రీ దొరికినప్పుడు ఆమెకు జీవితంలో చాలా మార్పు జరిగేది, ఒక మంచి ఉద్యోగం వచ్చేది, ఒక నైపుణ్యత కలిగేది. 80 ఏళ్ళు ఆమె చేసిన తప్పు అన్నాను నేను. అదే 21 ఏళ్ళు ఏ వయసులో చేయవలసిన పని ఆ వయసులో చేస్తుంటే దాని యొక్క విలువ ఎప్పటికీ ఉంటుంది. బంగారం కానీ ఏ ఖరీదైన వస్తువులన్నీ భూమి లోపల నుంచి దొరుకుతాయి, భూమి పైనుంచి దొరకవు, ప్రతిదీ నీలోనే ఉంటుంది. అందుకే స్వామి వివేకానంద మనకి చాలా బాగా చెప్పారు. ఏం చెప్పారు ఆయన, నీలోనే అన్నీ ఉన్నాయి, దాన్ని ఎలా బయటికి తీయాలనేది నీకు తెలుస్తుంది అని తెలుస్తున్నాం. కానీ మన మిడిమిడి జ్ఞానంతో మిడిమిడి ఆలోచనలతో నేను ఫెయిల్ అయిపోతానేమో, నాకు ఏదైనా జరిగిపోతే మా ఆవిడ ఎలా అని చెప్పి భ్రమలో పడిపోతూ విద్యార్థులు పరీక్షలు ఫెయిల్ అవుతూ వాళ్ళు ఆత్మహత్యలు కూడా కారణాలు మారుతున్నాయి. మార్కండి, మీ జీవితం మీకు విలువైంది. విద్యార్థి ఎప్పుడు ఫెయిల్ కాదు. ఫెయిల్ పాస్ అయిన వాళ్ళందరూ సక్సెస్ఫుల్ అనుకోకండి, ఫెయిల్ అయిన వాళ్ళందరూ కూడా. జీపుల్లారెడ్డి గారు ఏం చదివారండి, ముల్లపూడి హరిచంద్ర ప్రసాద్ గారు ఏం చదివారు, ఆలోచించండి. వాళ్ళ నిజాయితీ, వాళ్ళ యొక్క ప్రజ్ఞ ఈ రోజునాడు పేర్లు మనకు చిరస్థాయిగా మిగిలినాయి. ఆలోచించి మార్పు చేద్దాం, నైపుణ్యత పెంచుకుందాం. మదర్ తెరిసా చదివింది ఏంట, ఎక్కడ పెరిగింది, ఎక్కడ పుట్టింది అనేది ఆలోచిస్తే మార్పు జరుగుతుంది. దేశం అనేది ఇప్పుడు
దునియా హై ముట్టిమే అంటే ఈ ప్రపంచమంతా నీ అరచేతిలో ఉందని చెప్తున్నామే కానీ నీ ఆలోచనలు మటుకు సముద్రాలను దాటి పంపించే దీనిలోకి వెళుతూ నీళ్లలో నుంచి బయట పడ్డటువంటి చేప జీవితంలాగా అయిపోతుంది. మనం చేపకి నీరు అవసరము, విద్యార్థికి చదువు అవసరము, తండ్రికి సంపాదన అవసరము, ఇవన్నీ ఎప్పుడైతే కలుగుతాయో ఆ మార్పు జీవితం అవుతుంది. అప్పుడు అమ్మ ప్రజ్ఞ పెరుగుతుంది, అమ్మ కూడా కుటుంబానికి సహాయంగా మారుతుంది. అప్పుడు వీళ్ళందరూ కలిస్తే మంచి నీరు, మంచి గాలి, మంచి వాతావరణం దొరుకుతుంది. ఆలోచన మారుద్దాం. ఏ విద్యార్థి ఫెయిల్ కాడు, మనం చూసుకునే ఆలోచనలో మనం చేసే మార్పులో చక్కగా చేసి ఈ మార్చిని మనకి జీవితంలో గుర్తింపుగా మార్చుకుందాం.